హలో ఐ ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నా? వీటిని ఇచ్చిన లైక్ చేయండి, సబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామా తెలుపుదాం. డ్రామా స్టార్టింగ్ లో హీరో ఉన్నాడు కదా, పని మొత్తం వదిలేసి హీరోని ఫాలో చేస్తూ హీరోని ఒక పని మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను శిల్పి అయి పడిపోతూ ఉంటే హీరో ఉన్నాడు కదా వచ్చి పట్టుకొని ఉంటాడు. ఇంక ఇద్దరు ఉన్నారు కదా అలానే చూసుకుంటూ ఉంటాడు. హీరో అనుకుంటూ ఉంటాడు తిను ఎప్పుడు నన్ను టచ్ చేస్తుంది, నాకు ఎప్పుడు నిద్ర వస్తుందని అనుకుంటూ ఉంటాడు. హీరోని అంటుంది థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేస్తున్నాను కానీ అంటూ ఉంటుంది. అవును ఎవరు అటు పని తొక్కేశారని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా దొరికిపోయేలాకున్నాడు, అందుకనే హీరోని కింద వదిలేసి అక్కడి నుంచి జారుకుని వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని మాత్రం హీరో మీద చాలా కోపం వస్తుంటుంది. హీరోని బాగా తిడుతూ ఉంటుంది. పి అంటుంటాడు ఏంటి బాస్ మీకు ఇంకా నిద్ర రావట్లేదా అని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటుంటాడు తనకు రానప్పుడు నాకెలా వస్తుందని అంటూ ఉంటాడు. బాస్ నాకు ఒక ఐడియా వచ్చింది, రేపు తనకి నైట్ షిఫ్ట్ అందుకునే ఈ ఛాన్స్ ఉంది కదా ఖచ్చితంగా పోగొట్టుకోకనని అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే నైట్ హీరోని చూపిస్తూ ఉంటాడు. తను ఆఫీస్లో ఉంటుంది, ఎదురుగా హీరో ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది నీకు జాలి దయ్యలేదా, అయినా కూడా నైట్ టైం నాకు షిఫ్ట్ ఎందుకు మార్చని అంటూ ఉంటుంది. నేను పొద్దున్న పని చేయాలనుకుంటున్నాను చెప్పని ఇంకా చాలా కోపంగా హీరో చేయి టచ్ చేసి ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నాడు కదా ఇంకో పడుకొని ఉన్నాడు ఉంటాడు. హీరోని అంటుంది లెగ్ ఎందుకు పడుకున్నాను ఇంకా లేపుతూ ఉంటుంది. పి అంటుంటాడు బాస్ ఉన్నాడు కదా లెగ్ లేడు, ఆయన కూడా తన నిద్రకే ఉంది కదా దొరికింది అది మీరే అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం ఏంటి ఎలా అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ రోజు హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఫోన్కి 1,00,000 పంపించి ఉంటాడు. హీరోని ఉంది కదా చాలా హ్యాపీతో హీరో చేయి టచ్ చేసి ఉంటుంది. అప్పుడే మన హీరో ఉన్నాడు కదా మళ్ళీ నిద్రలో జాడుకుని ఉంటాడు. హీరోని ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పి అంటుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, బాస్ ఉన్నాడు కదా మళ్ళీ మధ్యలో లేస్తే ఎలా ప్రాబ్లము, అందుకనే నువ్వు ఇక్కడ ఉండు నేను ఇంటికి వెళ్ళదని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది నాకు అర్థమైంది లేని నా ఇంటికి వెళ్ళట్లేదు, ఆయన కూడా ఈ పని కూడా బాగుంది, ఒక పర్సన్ని పడుకోబెట్టడం చాలా డబ్బులు సంపాదించడం వావ్ చాలా బాగుందని అంటూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఉన్నాడు కదా లేచి ఉంటాడు. ఇంకా హీరోని దగ్గర కూర్చొని ఉంటాడు. తన క్లోజ్గా వస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, లేకపోతే టచ్ చేశాను అనుకో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పడుకుంటానని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరోయిన్ గా తన తలతోటి హీరోని తలతోటి కొట్టి ఉంటుంది. ఇంకోసారి నా క్లోజ్గా వచ్చానుకో జీవితం అంతా పడుకోబెట్టేస్తానని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా నెక్స్ట్ రోజు ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన శాండిల్ ఉంది కదా ఇరిగిపోయి ఉంటుంది. ఇంకా తను పడిపోతున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ పర్సన్ ఉంది కదా తనని పట్టుకొని ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఆ పర్సన్కి థ్యాంక్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ పర్సన్ చూడగానే ఓ నువ్వేనా అని అంటూ ఉంటుంది. అంటే హీరోయిన్ ఉంది కదా స్కూల్ టైంలో ఇతనితో చదువుకుని ఉంటుంది. అవును ఇప్పుడేంటి ఇక్కడ అని అంటూ ఉంటుంది. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు నేను వేరే కంట్రీకి వెళ్ళి ఇంకా స్టడీ మొత్తం అక్కడ జాబ్ చేశాను అందుకని ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఉన్నారు కదా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే హీరో ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంక హీరోని ఫ్రెండ్ చూడగానే ఇంకా ఇద్దరు ఉన్నారు కదా చాలా కోపం చూస్తుంటాడు. అంటే హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరో వాళ్ళ బెద్దరు అనమాట. వీళ్ళిద్దరు ఉన్నారు కదా చాలా కోపం చూస్తూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇంకా తన శాండిల్ చూసుకుని అయ్యో నా శాండిల్ ఇరిగిపోయింది ఇప్పుడు నేను ఎలా వెళ్ళను అని అనుకుంటూ ఉంటుంది. ఆఫీస్కి హీరో అంటుంటాడు టెన్షన్ పడుకు నేను నిన్ను దింపుతాను కదా అని తనని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. నైట్ టైం హీరోని చూపిస్తూ ఉంటాడు. ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఇంకా పడుకుంటలేదని అంటుంది. హీరో అంటున్నాడు నేను ఏం చేయను, నువ్వు ఏదైనా షాక్ అయినప్పుడు నాకు నిద్ర వస్తుంది, నాకు అప్పటి వరకు నిద్ర రాదని అంటూ ఉంటుంది. హీరోనే అంటుంది అప్పటి వరకు నేను ఉండాలని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఫోన్కి మెసేజ్ వచ్చింది తన బెదరుగా తన ఇంటికి వస్తున్నాడు అని. ఈ విషయం హీరో అన్నాడు కదా హీరోని చెప్పి ఉంటాడు. హీరోని మాత్రం ఈ విషయం వినగా షాక్ అయిపోయింటుంది. హీరోని అంటుంది నాకు నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడెక్కడ దాక్కుంటానని వెళ్ళిపోయింటిది. హీరో అనుకుంటుంటే నా బెదర్ గురించి బాగానే ఆలోచిస్తుంది ఆగు దీనికి చెప్తానని అనుకుంటూ ఉంటాడు. హీరో బెదరుడు కదా హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. హీరో ఉంది కదా కట్టెన్ దగ్గర దాక్కుని ఇంక హీరోకి చెప్తుంటే తనగా ఈ పర్సన్ని పంపించేసాయని అంటుంది. హీరో అంటుంటాడు సరే అయితే పంపుతానా కానీ అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన బెదరు చెప్తుంటే నేను ఒకటి నీకు చూపించాలని ఇంకా కట్టేసినా కదా తీసి ఉంటాడు ఇదిగో అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా దొరికిపోయేది. హీరో బెదరు అంటాడు నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది నేను నీకు మొత్తం ఎక్స్పెక్ట్ చేయగలనని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు తిను చాలా రోజుల నుంచి నా ఇంట్లో ఉంటుందని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది ఇతను అబ్దాలు చెప్తున్నారు తిన మాట నమ్మకని అంటూ ఉంటుంది. హీరో బెదరు అంటాడు మీ ఇద్దరిని నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటానే వెళ్తానని వెళ్ళిపోయి ఉంటాడు. హీరోనేది కదా, హీరోనే అడుగుతుంటేది నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటేంటిది. హీరో అన్నాడు కదా రొమాంటిక్ వేలుగా ఇంక హీరోని క్లోజ్గా వచ్చి చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నా, అతన్ని లవ్ చేస్తున్నావు ఏంటి అని అంటూ ఉంటాడు. హీరోనేది కదా ఇష్టం వేయగానే ఇంకా తన హార్ట్ పెరుగుతుందిగా చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. ఇంక హీరోని ఇంత క్లోజ్గా చూడడంతో హీరోనికి అప్పుడే ఐడియా వచ్చింటుంది హీరోని పడుకోబెడదామని. హీరోని ఇంకా హీరో చేయడం ఉంది కదా టచ్ చేసి ఉంటుంది. ఇంక హీరో అన్న కదా పడిపోయి ఉంటాడు. ఏంటంటే సరే అయితే నువ్వు హ్యాపీగా పడుకో నేను మా ఇంటికి వెళ్తానని వెళ్ళిపోయింటిది. నెక్స్ట్ రోజు హీరోయిన్ కదా హీరోపతి దగ్గరికి వెళ్ళుంటుంది మొత్తం చెప్పేసి ఉంటుంది. హీరోపతి అంటుంటాడు ఓ అయితే అతనికి జబ్బు ఉందనమాట, అది తగ్గడానికి నువ్వు ఉన్నావన్నమాట, నువ్వు నాకు మొత్తం చెప్పావు లేకపోతే నాకు అస్సలు తెలీదు నేను ఇంకేదో అనుకునేదాన్ని అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు నేను అతను లవ్ చేయట్లేదని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో అన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని చెప్తుంటాను బిస్కెట్ తింటావా తిను అని అంటూ ఉంటాడు. హీరోడికి మొత్తం చాలా కోపం వస్తుంటుంది. హీరోని కిచ్చితే ఏంటిది ఇంక హీరోని కదా వీళ్ళిద్దరి మధ్యలోనే శాండ్విచ్ అయిపోయి ఉంటుంది. ఇంక హీరోల బెదరు అంటుంటాడు ఇదిగో ఈ ఫుడ్ తినని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది నాకు ఆఫీస్లో పని ఉంది ఆయన కూడా మీ ఇద్దరు మాట్లాడుకున్నాని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అన్నాడు కదా హీరోని అలాగా తన పెద్దతో అంటూ ఉంటాడు తను నాది ఆయన కూడా తన మీద ఏమి ఓప్స్ పెట్టుకోని అంటూ ఉంటాడు. హీరోల పెద్దని ఉంటాడు లేదు తను నాకు సొంతమని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు సరే అయితే నువ్వు తనని లైక్ చేస్తున్నావు అంటున్నావు కదా సరే తలరాతలో వదిలేస్తా ఆ అమ్మాయి ఉంది కదా ఎవరు నేర్చుకుంటుందో చూద్దామని అంటూ ఉంటాడు. ఇద్దరు పెద్దర్స్ ఉన్నారు కదా ఒక అమ్మాయి కోసం ఇంకా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ హీరోని ఉంది కదా ఎవరు నేర్చుకుంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కదా ఎప్పుడు వస్తుందని నేను చెప్తాను వినండి. వీడియో ఉంది కదా ఇంకా రాలేదు రాగానే నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఎలా వెయిట్ చేస్తున్నాను నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను. కొద్దిగా వెయిట్ చేయండి సన్న మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్.